హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లో కర్రీ ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఏమన్నా ప్రిపేర్ చేసుకోవాలి అనిపిస్తే ఇలా కేవలం ఉల్లిపాయలు టొమాటోలతోనే రైస్ ప్రిపేర్ చేసుకోండి ఈ రైస్ టేస్ట్ వచ్చేసి కిచిడీలాను ఉంటుంది ఆర్ టొమాటో రైస్ లాను ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అండ్ చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టేవటానికి ఆర్ మీరు ఆఫీస్కి వెళ్తుంటే ఇలా సింపుల్గా రైస్ ఐటమ్ని ప్రిపేర్ చేసుకొని తీసుకువెళ్ళటానికి బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఈ రైస్ కోసం ముందుగా నేను బియ్యాన్ని నానబెట్టేసుకున్నాను ఒకటిన్నర కప్పు బియ్యాన్ని తీసుకొని ఒక రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసి నానబెట్టుకున్నాను నార్మల్ బియ్యంతోనే ప్రిపేర్ చేస్తున్నాను ఈ రైస్ని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకున్నాను ఇందులో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అండ్ ఒక వన్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే సగం నెయ్యి సగం ఆయిల్ వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇందులో రెండు బిర్యానీ ఆకులు చెక్క యాలకులు మరాఠీ మొగ్గ అండ్ స్టార్ పువ్వు లవంగాలు తీసుకున్నాను వీటిని ఇందులో వేసుకుంటున్నాను ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో కొంచెం షాజీరా కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇవి ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను అండ్ ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీరు కొంచెం కారం తక్కువ తినేవాళ్ళైతే కారాన్ని చూసుకొని వేసుకోండి నేను వేసిన పచ్చిమిర్చి అంత ఘాటుగా లేవు అందుకోసం నేను ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను వీటిని ఆయిల్లో చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా త్వరగా ఫ్రై అవటం కోసం ముందుగానే సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి చూసారు కదా ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను ఇలా ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇది కూడా చక్కగా ఫ్రై అయిపోయింది నెక్స్ట్ ఇందులో ఒక కప్పు టొమాటో ముక్కలు వేసుకుంటున్నాను వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకోండి మంచి కలర్ వస్తుంది రైస్కి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా టొమాటో ముక్కలు ఫ్రై చేసుకొని పైనుంచి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూసారు కదా టొమాటోలు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటోలను ఇలా గరిటతో ప్రెస్ చేస్తూ కలుపుకున్నారంటే మొత్తం గ్రేవీ లాగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా రెడీ చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకున్నాను అండ్ ఒక వన్ స్పూన్ కారం కూడా వేసుకున్నాను ధనియాలని జీలకర్రని సేమ్ క్వాంటిటీలో తీసుకొని ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్న పొడిని ఒక స్పూన్ వేసుకున్నాను వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం తీసుకున్న ఒకటిన్నర కప్పు బియ్యానికి మూడు కప్పుల వాటర్ వేసుకుంటున్నాను మీరు తీసుకునే బియ్యాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి మరి పాత బియ్యం అయితే ఒక్కోసారి నాలుగు కప్పులు పడతాయి ఒక్కోసారి మూడున్నర కప్పులు కూడా పడతాయి చూసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని వీటిని మరగనివ్వాలి ఇలా ఇవి మరుగుతున్నప్పుడే ఇందులో కొంచెం పుదీనా అండ్ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఉప్పును కూడా వేసుకోండి ఇలా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి ఇలా ఇవి మరుగుతున్నప్పుడు ఇందులో ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుంటున్నాను కిచిడి కాబట్టి ఇలా ముందు వాటర్ వేసుకొని బియ్యం వేసుకుంటున్నాను అదే టొమాటో రైస్ అయితే ముందు రైస్ వేసుకొని చక్కగా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని తర్వాత వాటర్ వేసుకుంటారు చూసారు కదా ఇలా రైస్ మొత్తాన్ని వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని పైనుంచి మూత పెట్టేసి ఇది ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బియ్యం కూడా చక్కగా ఉడకటం మొదలు పెడుతుంది చూసారు కదా ఇప్పుడు ఇందులో కొంచెం పైనుంచి కొత్తిమీర వేసుకొని టౌని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోండి ఇలా ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత దీని మీద మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఇది మొత్తం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా చక్కగా ఉడికిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ కేవలం ఉల్లిపాయలు టొమాటోలతోనే రైస్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాము చాలా ఈజీ ఈ కిచడి మీకు లంచ్ బాక్స్లో చాలా బాగుంటుంది అండ్ ఇందులోకి షార్వా అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఆర్ పెరుగు చట్నీ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఆర్ కర్రీ ఏమీ లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు రైస్ ట్రై చేయొచ్చు చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోగలిగే ఒక మంచి రైస్ ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఇదే ప్రాసెస్లో కనుక మీరు కూడా చేశారంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఈ రైస్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొంచెం పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను ఇలా చాలా తక్కువ మసాలాలతో ఎక్కువ టేస్టీగా మీరు కూడా రైస్ని ట్రై చేయండి చాలా ఈజీ కదా ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్